ఈరోజు జిల్లాలో నాకు మంత్రి బాబు అభిషేకాడు మా వాళ్ళంతా తెగదీడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఈసారి నువ్వు ఎట్ట గెలుపుతావో చూస్తాం భవిష్యత్ స్వాతంత్రం వచ్చినాక మేము క్యాబినెట్లో లేకుండా లేమో అంటే 136 కిలాలు 136 కులాలు అసలు క్యాబినెట్లోకి ఎప్పుడు కూడా రాలే ఇంకెప్పుడు కూడా రాలా మేము స్వాతంత్రం వచ్చి 74 ఏళ్ళు అయితే 73 ఏళ్ళు ఉన్నాం ముఖ్యమంత్రి లేదా నలుగురు ఐదుగురు మంత్రులు ఉండేవారు ఇప్పుడు లేదండి ఈ సంవత్సరం నుంచి కొంపల మునిగిపోయింది మొత్తం ఆత్మాభిమానం దెబ్బతినిపోయింది మేము భరించలేకపోతున్నాం మేము క్యాబినెట్లో లేకపోవటం వలన మా ఆత్మగౌరవం దెబ్బతింది మరి అనేక కులాలు 136 కులాల్లో 10 కులాల్లో 12 కులాల్లో క్యాబినెట్లు ఉంటాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎస్టీలకి మంత్రి పదవి ఇవ్వాలి 5 సంవత్సరాల్లో మైనార్టీలకి మంత్రి పదవి ఇవ్వాలి ఈ 136 బీసీ కులాల్లో 4 కులాలకు తప్పించి 132 కులాలకి మంత్రి పదవులు ఇవ్వాలి అప్పుడు వాళ్ళకి ఆత్మగౌరవం లేదా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు నేనేమి చేయలేరనా కుల సంఘాలు పెట్టుకొని డబ్బులు పోగు చేసుకోలేరనా వాళ్ళకి గాలి కొదిలేసినా కూడా ఏమి కాదనా నీ ఒళ్ళో బలుపు కండ కావరం ఈ రోజు నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా సందాలు వేసుకుని ముష్టి నా కొడుకులాగా ఇక్కడ ముష్టిగాళ్ళని పంపి 4 చీరలు 200 రూపాయల చీరలు జాకెట్ ముక్కలు 1000 2000 ఇస్తే ఈ ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఎస్సీలు వీళ్ళందరూ అమ్ముడుపోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి అనుకునేటువంటి పిచ్చ నా కొడుకులు ఎవడన్నా ఉంటే ఈ రాష్ట్రంలో అలాగే బతకండి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఈ 3 సంవత్సరాల్లో ఒక బటన్ నొక్కి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని 179,000 కోట్ల రూపాయల్ని మీకు డైరెక్ట్గా మీ ఇంటికి పంపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎంత పోగు చేస్తారు ఈ 179,000 కోట్ల రూపాయలు 1000 కోట్లు చేస్తారా 2000 కోట్లు చేస్తారా 3000 కోట్లు చేస్తారా మీ ఆస్తులన్నీ అమ్మినా కూడా దీనికి ఖరీదు చేయు ఈరోజు ఇచ్చినటువంటి మాట కట్టుబడుతూ చెప్పినటువంటి మాట కట్టుబడుతూ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అవమానాలు చేసినా ఏ రకంగా మాట్లాడినా ఎవరెలా మాట్లాడినా అతను నమ్ముకున్నటువంటి సిద్ధాంతం కోసం ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పూలే గాంధీ వీళ్ళందరూ చూపించినటువంటి దారిలో నడుస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సీనియర్ మంత్రి ఎందుకంటే రమేష్ మా జేబులో మనిషి మా జేబులో ఉంటాడు రమేష్ కాబట్టి మాకు మంత్రి పదవి లేదన్నటువంటి బాధక మాకు ఏమాత్రం కూడా లేదు రమేష్ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ జిల్లాలో ఎందుకంటే ఇది ఒక చరిత్ర కృష్ణా జిల్లాలో ఓసి జిల్లా పరిషత్ అయితే ఎవరవుతారండి తెలుగుదేశం ఎవరిని చేసింది గద్దె అనురాధం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని చేశాడు ఉప్పాల హారిక అని చేశాడు విజయవాడ మేయర్ ఓసీ అయితే ఎవరు చేశారంటే కోనే సురేంద్ర అయ్యాడు మొన్న కూడా కేసీఆర్ నాని గారి అమ్మాయిని అభ్యర్థిగా చైర్మన్ అభ్యర్థిగా పెట్టారు అక్కడ ఎవరికి ఇచ్చాడంటే నగరాలకు ఇచ్చాడు అదేవిధంగా మచిలీపట్నం ఓసీ అయితే గతంలో కాపులో వైశ్యాస ముస్లిమ్స్ అయ్యేవారు ఈరోజు ఎవరయ్యారు ఒక మత్స్యకారు కుటుంబానికి సంబంధించినటువంటి బీసీ మహిళ మోకా భాస్కర్ గారు మన ప్రభుత్వం వచ్చినాక ఆ దుర్మార్గుడు హత్య చేశాడు కాబట్టి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మోకా భాస్కర్ గారి భార్యని చైర్మన్గా పెట్టమని చెప్పి ఒక మహిళని మరి ఆయన ఆదేశాలు ఇవ్వటంతో అక్కడ కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళ వచ్చింది అయినటువంటి వ్యక్తి నేను పేర్నాని గారు మేమిద్దరం బీసీలం కాకపోయినా కూడా మాకు జిల్లా పరిషత్ చైర్మన్ నా కాన్స్టిట్యూన్సీ ఇవ్వమని చెప్పి అడిగి ఆవిడని తీసుకొచ్చి మన కాన్స్టిట్యూన్సీలో పోటీ చేయడానికి అవకాశం ఇమ్మని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కోరిన వాళ్ళు నేను కూడా ఒకనే అదేవిధంగా జోగన్న మర్చిపోయినట్టు ఉన్నాడు మరి చెప్పవచ్చో చెప్పకూడదు మేము నేను పేర్నాని గారు 2012లో వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జాయిన్ అయ్యాం అప్పుడు రమేష్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ మరి నానితో నాతో ఈ అమ్మాయి ఈ పార్టీ దరిద్ర పార్టీ నేను కూడా
మనిషి అయితే ఇక్కడ ఉన్నా కానీ మనసు అక్కడే ఉందని నేను వచ్చేస్తాను పదవ పోతపోయింది మాటరమంటే నేను నాని అడిగాం జగన్మోహన్ రెడ్డి గారిని రమేష్ గడ వస్తా అన్నాడు అన్న అంటే నెక్స్ట్ ట్రిప్లో రమేష్ని తీసుకుందాం అప్పుడు మీరు మీ ఇద్దరు అవిశ్వాసంగా లేచుకుని రమేష్ని వద్దులే నెక్స్ట్ ట్రిప్లో తీసుకుందాం అని చెప్పాడు ఆయన ఈయన నేను నాని వచ్చి ఆయన అట్టాకే చెప్తాలే నువ్వు లేచి నుంచో ఏం కాదు ఆయన ఎమ్మెల్యే సీట్ ఇవ్వకపోతే బందరు నేను నా నేను పోటీ చేయను నీకు నేను గిమ్మని చెబుతానని చెప్పి మా పేరు నాని నీకు ఇవ్వకపోతే నేను కూడా పోటీ చేయను అని చెప్పి ఆ రోజు రమేష్కి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఫేజ్లో రమేష్ని పెడదామన్నా కూడా మా ఫేజ్లోకి తీసుకొచ్చి నిలబెట్టి నాతో పాటు నానితో పాటు ఎమ్మెల్యే పదవి ఊడగొట్టడంలో ఆ రోజు మేము కూడా కీలక పాత్ర పోషించాం అప్పుడు ఈయనకి మాతో పాటు మంత్రి పదవి ఎమ్మెల్యే పదవి పోయింది కాబట్టి 2.5 సంవత్సరాలు నాని నేను మంత్రులుగా కొనసాగాం మా తమ్ముడికి రమేష్కి అన్యాయం జరిగింది మన ముగ్గురం ఒకేసారి పోయాం మన ఇద్దరమే రమేష్ని కూడా ఊడగొట్టాం కాబట్టి మన ఇద్దరితో పాటు ఇంకో 2.5 సంవత్సరాలు రమేష్ ఉండాలని చెప్పి మా అన్న పేరు నాని గారు నాతో చెప్తూ ఉండేవాడు అదే ఆ దేవుడు కూడా అదే ఆశించాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే ఆశించాడు కాబట్టి ముగ్గురు కలిసి వచ్చారు ఇద్దరు అనుభవించారు మరి బీసీ సోదరుడు కాబట్టి మరి ఇవ్వలేదన్నటువంటి మాట నాకు వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో మా ఇద్దరిని పక్కన పెట్టి రమేష్ మంత్రిగా కొనసాగుతున్నాడు జోగి రమేష్ మంత్రిగా ఉంటే పేరు నాని మంత్రే కొడాల నాని మంత్రే పామర అనిల్ మంత్రే